బహుశా 20వ శతాబ్దంలో చాలా విషాదమైన ఒక రక్త చరిత్ర అనేది ఆవిర్భవించడానికి అమెరికా లాంటి ఒక అమెరికా రాజ్యం లాంటి రాజ్యము ఒక బలవత్తరమైన రాజ్యంగా అది అభివృద్ధి చెందడం ఐ థింక్ ప్రపంచ మానవాళికి జరిగినటువంటి ఒక పెద్ద ప్రమాదం. 2వ ప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు హిట్లర్ దగ్గర వాడు చాలా దుర్మార్గుడు కాబట్టి, క్రూరుడు కాబట్టి, వాడు మనిషిని ద్వేషించేవాడు కాబట్టి, వాడి దగ్గర ఆటం బాంబు ఉంటే వాడు ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాడు కాబట్టి ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులు, బోర్ వీళ్ళందరూ కలిసి అమెరికా రాజ్యానికి వాడి దగ్గర హిట్లర్ దగ్గర బాంబు ఉంది కనుక ఉంటే దానికి డిటరెంట్గా మీరు ఆటం బాంబుని ప్రొడ్యూస్ చేయాలి అని వీళ్ళు సలహా ఇచ్చారు. దాంట్లో ఐన్స్టీన్ కూడా ఉన్నాడు. అమెరికా ఆటం బాంబు ప్రొడ్యూస్ చేయడము, దానికి కావలసిన ఆ ప్రొడక్షన్ జరుగుతున్న సందర్భంలో హిట్లర్ దగ్గర ఆటం బాంబు లేదు అని ఎప్పుడైతే తెలిసిందో ఐన్స్టీన్ స్వయాన అమెరికా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి మీరు ఆటం బాంబు ఉత్పత్తి ఆపాలి, ఎందుకంటే ఆయన దగ్గర ఆటం బాంబు లేదు కాబట్టి చాలా ప్రమాదకరము, మేము మీకు ఇచ్చిన సలహా కేవలం వాడి దగ్గర ఉన్న భయంతో మేము చెప్పాం కాబట్టి ఇది ఆపండి. అమెరికా అప్పటికే వాడి దుర్మార్గం, వాడి ఆర్థిక వ్యవస్థ, వాడి విధానం, ఎందుకంటే అమెరికా దేశం పుట్టడంలోనే చాలా దుర్మార్గంలో పుట్టింది. యూరోప్లో ఉండేటువంటి భిన్న వర్గాలు అమెరికాకు వెళ్ళడము, అక్కడ పాపం రెడ్ ఇండియన్స్ అమాయకులు వాళ్ళు అందరి మీద ఆహ్వానించి వాళ్ళ చేతులతో పువ్వులు ఇచ్చావంసి వాడి చేతులు నరకడం, అక్కడ నుంచి ఆపరేషన్ గ్రీన్ అంటే మన వాళ్ళు అయితే బాగా చేస్తారు, అది అమెరికా వాళ్ళు అంటే ఈ వెళ్ళిన అమెరికన్ నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని కెనడీ పుస్తకం రాశారు. వీళ్ళంతా ఇమిగ్రెంట్స్, భిన్న దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు, కానీ వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కడో ఒక చోట మానవత్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు వెళ్ళడము, అదొక దేశంగా ఆవిర్భవించడము, అదొక బలవంతరమైన శక్తిగా ఎదగడం ఏదైతుందో దాంట్లో వాళ్ళకి ఆ నేచర్లోనే ఉంది కాబట్టి వాడు ఆటం బాంబు మనం తప్పకుండా అది ప్రొడ్యూస్ చేయవలసిందని ఆటం బాంబు ప్రొడ్యూస్ చేశారు. ఏదైతే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు భయపడ్డారో, అంటే హిట్లర్ దగ్గర ఆటం బాంబు ఉంటే వేస్తాడు, వాడు దుర్మార్గుడు కాబట్టి ఓ డిటరెన్స్ కింద మనకు కూడా అంటే ఈ ఫోర్సెస్ కూడా ఒక ఆటం బాంబు ఉంటే వాడు భయపడతాడేమో, అమెరికా కూడా ఆటం బాంబు ఉంటే భయపడతాడేమో అని చెప్పిన సలహాకి వాడు ఆటం బాంబు ప్రొడ్యూస్ చేశాడు. ఏదైతే వీళ్ళు భయపడ్డారో అది అమెరికా వాడు చేశాడు. హిట్లర్ ఏది చేద్దామని అనుకున్నాడో అమెరికా వాడు అది చేశాడు. జపాన్ మీద వాడు బాంబు వేనే వేశాడు. అక్కడి నుంచి అమెరికా చరిత్ర అంతా రక్త చరిత్రని. నామ్ చామ్స్కి ఆయన పొలిటికల్ ఎకానమీ హ్యూమన్ రైట్స్ పుస్తకంలో రాస్తూ రక్తపు టేరులో ప్రపంచవ్యాప్తంగా రక్తపు టేరులో పారించిన రక్త చరిత్ర అమెరికాది అని తన ఇంట్రడక్షన్లో రాశాడు. అది రాసినందుకు ఆ పుస్తకాన్ని 2 వాల్యూమ్స్ బ్యాన్ చేశారు పుస్తకాన్ని. దాన్ని నిషేధిస్తే దానికి ఆయన విపరీతమైన పోరాటం చేసి లీగల్ బ్యాటిల్ చేసి ఆ పుస్తకం మీద బ్యాన్ లిఫ్ట్ చేయడానికి రక్త చరిత్ర అని అమెరికాలో ఉంటున్న ఐన్స్టీన్ అన్నాడు. అయితే ఐన్స్టీన్ ఆ తర్వాత ఆయన అంత గొప్ప సైంటిస్ట్, 20వ శతాబ్దంలో గ్రేటెస్ట్ సైంటిస్ట్ అని, అతి గ్రేటెస్ట్ హ్యూమన్ మైండ్ అని చాలా డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. 48 తర్వాత 56లో ఆయన చనిపోయాడు. 8 ఏళ్ళు దుఃఖపడుతూనే జీవించాడు. అయితే ఆయన దుఃఖంలో ఉన్నందుకు ఉన్న సందర్భంలో ఒక స్నేహితుడు వచ్చి, ఎందుకు ఐన్స్టీన్ నువ్వు ఇంత గొప్ప సైంటిస్ట్వి, నువ్వు ప్రపంచానికి థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇచ్చావు, ప్రపంచాన్ని అర్థాన్ని మార్చావు, ఎందుకు ఇంత ఎప్పుడు చూసినా నువ్వు ఇంత విషాదంగా ఉంటావు, తర్వాత ఇంత బాధపడుతూ ఉంటావు అంటే ఐన్స్టీన్ చెప్పింది ఏమిటంటే, మానవాళి భవిష్యత్తు గురించి నాకు చాలా ఆందోళన, మొత్తం మానవాళి మొత్తంగా అది అసలు
అంటే పూర్తి వినాశనం అయిపోతుందేమో, ఎందుకంటే ఆటం బాంబు అనేది దానికి ఆ కెపాసిటీ కనుక మానవాళి ఉంటుందా లేదా ఈ ప్లానెట్ మీద అనేటువంటిది ఆయన చెప్తే, ఈ వచ్చిన స్నేహితుడు పోతే పోతారు మానవాళ్ళంతా ఎందుకు ఉండాలి ఈ ప్లానెట్ మీద, ఏ మానవాళ్ళు ఉండాలా, పోతే పోతారు అందరు చనిపోతారు, మానవాళ్ళు లేని ప్లానెట్ ఉంటుంది, దానికి నువ్వు ఎంత బాధపడవు. ఇది విన్న తర్వాత ఐన్స్టీన్ చాలా షాక్ తింటాడు. అరే మానవాళి ఒక్క మనిషి చనిపోతేనే ఎక్కడైనా మనం శవాన్ని చూస్తే మనకు సంబంధం ఉన్నా లేకున్నా, ఈ దేశమైనా పరాయి దేశమైనా శవాన్ని చూసి ఒక్క నిమిషము మనకు కొంచెం బాధ వేస్తుంది, కనిష్టం చూపమంట. ఎందుకంటే సెన్స్ ఆఫ్ బిలాంగర్ స్పెషీస్ అంటాం, ఆ స్పెషీస్కు మనం చెందినాం కాబట్టి మన స్పెషీస్కి సంబంధించిన ఒక ప్రాణి చనిపోయాడని మనం బాధపడతాం. ఇది మనిషిలో ఉండే సహజమైన గుణం. కానీ మొత్తం మానవాళి పోతే పోయింది అనేదాకా ఒక వ్యక్తి వెళ్ళాడంటే, ఐన్స్టీన్ దీన్ని బాగా ఆలోచించి బాధపడి బాధపడి వై సోషలిజం అని ఒక ఆర్టికల్ రాశాడు. అది మంత్లీ రివ్యూలో ప్రతి సంవత్సరం అది పబ్లిష్ అవుతుంటుంది. ఆ ఆర్టికల్లో ఆయన రేజ్ చేసిన ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, మానవాళి భవిష్యత్తు ఎట్లా అనేటువంటి భయం నాకుంది, మనిషి ఇలా అమానవీయంగా పోతూ ఉంటే ఎక్కడికి పోతాడు, ఎందుకు మనిషి ఇలా తయారయ్యాడు అని ఆయన కొంత సైన్స్ని కొంత టెక్నాలజీని కూడా బ్లేమ్ చేసి ఆయన అన్నది ఏమిటంటే, మనిషి చాలా ఒంటరివాడైపోతున్నాడు. ఈ ఒంటరివాడవుతున్నటువంటి మనిషి తన అభివృద్ధికి సమాజం అడ్డం అనుకుంటున్నాడు. సమాజం ఒక సాధనం కాక సమాజం తన అభివృద్ధికి అడ్డం అనుకుంటున్నాడు. మొత్తం సమాజం తొలగిపోతే పోతుంది అనే దగ్గరికి మనిషి వెళ్ళిపోయాడు అని ఒక అనాలిసిస్ చేశాడు. చేసి ఇవాళ జరుగుతుందల్లా ఐన్స్టీనే భయము, అంటే మనిషిలో ఉండే మానవత్వము, మనిషిలో ఉండేటువంటి ఒక క్రియాత్మక శక్తి, మనిషిలో ఉండేటువంటి ప్రేమించే లక్షణము, ఈ మానవ లక్షణాలు ఏవైతున్నాయో ఇవి మనిషి కోల్పోతున్నాడు. ఇది 1948. ఇవాళ 2023లో ఈ పుస్తకాన్ని చదివితే మానవాళి భవిష్యత్తు ఏమిటి అని పడ్డ ఆందోళన ఏదైతుందో, మనిషి నిరంతరంగా అమానవీయంగా మారుతున్నాడు అనే దీంతో ఇవాళ ఒక పరాకాష్ఠకు వచ్చి ఒక సమూహం, నిల్కర్ శ్రీనివాస్ అమెరికా కాదు ఇజ్రాయెల్ అని ఆయన ఒక అనాలిసిస్ చెప్పాడు. ఇజ్రాయెల్ అని ఎవడైనా వీళ్ళందరూ దాని వెనుక ఉండవలసి వస్తుంది. రెండవది ఏమిటంటే, అమెరికాకు పెద్ద దాని యుద్ధ చరిత్ర ఏమిటంటే, దాని ఎకానమీ అంతా యుద్ధాల అంటే వెపన్స్ ఆయుధాల ఉత్పత్తి వలన అమెరికా అభివృద్ధి అయింది. మేము 1970లో నేను అమెరికాకు వెళ్ళినప్పుడు మక్డొనాల్డ్ అండ్ డగ్లస్ కంపెనీ అనేది అది F-16 అంటే ఫైటర్ విమానాలని ప్రొడ్యూస్ చేస్తుంది. సరే మేము ఇండియా నుంచి డెలిగే ఒక 5-6 మంది ఉన్నాం మేము. పోతే వాళ్ళు మేము సరే మక్డొనాల్డ్ కంపెనీని చూడడానికి తీసుకెళ్ళారు. వాళ్ళు మాకు లంచ్ ఇచ్చారు. అప్పుడు ఇంకా నేను చాలా చిన్నవాడిని. వాళ్ళు లంచ్ ఇచ్చారు. లంచ్లో నేను ఆ వాడు డైరెక్టర్ ఎవరైతున్నాడో వాడు ఒక ప్రశ్న అడిగాను, మీరంతా యుద్ధ విమానాలు ఏమైనా తయారు చేస్తున్నారు, మనుషులు మానవ సమాజము ఏ సమస్యనైనా కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవాలని, యుద్ధాల ద్వారా కాదు అని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మీ కంపెనీ భవిష్యత్తు ఏమిటి అని అడిగాను. అంటే ఆయన ఏమన్నా అంటే, మేము యుద్ధ విమానాలే కాదు యుద్ధాలను కూడా ప్రొడ్యూస్ చేస్తాము. అంటే యుద్ధాన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది వాడి అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట యుద్ధాన్ని జరుపుతూనే ఉంటాడు అమెరికా. మొత్తంగా ఇవాళ ఈ చరిత్ర నిండా అమెరికా చేసిన దుర్మార్గాల చరిత్ర మనందరికి తెలుసు. హ్యాంక్ బామ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు కూడా ప్రతి సమాజం, జిల్కర్ శ్రీనివాస్ చెప్పాడు భారతదేశం కూడా కొన్ని విలువల్ని, ప్రతి సమాజం ప్రతి నాగరికత అభివృద్ధికి ఏదో ఒక విలువని ఇస్తుంటుంది. యూరప్ కూడా మనకు చాలా విలువలు, ఇస్లాం కానీ అన్నీ కూడా ఏవో కొన్ని విలువలు ఇచ్చుంటాయి. కానీ మానవ నాగరికత అభివృద్ధికి ఒక్క విలువను కూడా ఇవ్వనటువంటి సమాజం అమెరికా అని రాశాడు. అమెరికన్ సివిలైజేషన్ అంటే వాడు ఒక్క విలువను, ఒక్క నూతన మానవ విలువని సమాజాన్ని వాడి చిన్నల్లా డిస్ట్రక్షనే. దాంతో ఇవాళ నరసింహారెడ్డి గారు శ్రీనివాస్ చెప్పిన ఈ ఇజ్రాయెల్ క్రియేషన్ కానీ, దానికి అఫ్కోర్స్ జ్యూసు
మీరేం చెప్పారు, వాళ్ళు చాలా కష్టపడి అంటే చాలా హింసను అనుభవించిన జాతి అది. హిట్లరు వాళ్ళని రోజు వేల మందిని చంపించాడు కోల్డ్ బ్లడెడ్గా. ఇక్కడ కనీసం యుద్ధం, వాడు రేపు 1000 మందిని చంపాలి, 2 అందరిని పట్టుకపోవడం, పిల్లల్ని మహిళల్ని క్యూలో పెట్టేసి. పాలిటిక్స్ ఆఫ్ క్రూయల్టీ అనే పుస్తకంలో ఆ హోలోకాస్ట్లో పార్టిసిపేట్ చేసిన ఒక మహిళని ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఏమందంటే, మేము రోజు తీసుకెళ్లేవాళ్ళం 1000 మందిని, 2000 మాకు టార్గెట్ ఇచ్చేవాడు హిట్లర్, అంతమందిని మనం చంపాలి, నిలబెట్టి చంపడమే, కాల్చివేయడం. కాల్చివేస్తే ఆమె అన్నది ఏమిటంటే, మనిషిని చంపడం ఒక్క నిమిషం, కానీ వాళ్ళని బొంద పెట్టడం సమస్య అయిపోయింది. వాళ్ళు అంటే శివాలు గుట్టలు కొట్టడం అది తోవడం అనేది, గోతి తోవడం అనేది చాలా టైం పడుతుంది. ఈ శవాలేమో మనిషి శరీరం 4-5 రోజుల కంటే ఎక్కువ డీజనరేట్ అయ్యి డీకంపోజ్ అది చాలా సమస్యలకు దారితీస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చేద్దాం మరి ఇప్పుడు శవాలైతే గుట్టలుగా పడిందంటే, మనం వచ్చే వారం ఎవరినైతే చంపబోతున్నామో వాళ్ళకే మనం గడపాలలో ఇచ్చి, వాళ్ళు మీరు గోతులు తవ్వడం అనే పని వీళ్ళకి పెట్టాలి, మనం పెడితే వాళ్ళు గోతులు తవ్వింటే ఇక్కడ చంపిన తర్వాత పాతి పెట్టడానికి. అంతే, అంత క్రూయల్టీ మనుషులకి, అంత క్రూయల్గా. హిట్లరు తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు, భగవంతుడు నన్ను పుట్టించిందే ఈ జ్యూస్ అనేవాళ్ళు ఈ ప్లానెట్ మీద లేదు, వాళ్ళు ఉన్నంతకాలం చీడ పురుగుల్లాగా ఈ ప్రపంచ, కనుక అంటే ఇటువంటి మనుషులు లేనటువంటి సమాజాన్ని నేను నిర్మిస్తాను, కనుక మనం చంపడం కొరకే నన్ను పుట్టించాడని రాసుకున్నాడు హిట్లర్ తన ఆటోబయోగ్రఫీ. అంటే ఈ మొత్తంగా ఈ జ్యూసు వాళ్ళ చరిత్ర, శ్రీనివాస్ కూడా చెప్పాడు ఎంత బిజినెస్ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ చరిత్ర ఈ విషాదమైనటువంటి ఒక మలుపు తీసుకొని. రెండవ ప్రపంచ నరసింహారెడ్డి గారు కూడా చెప్పాడు, అరబ్ కంట్రీల మధ్యన ఒక దేశాన్ని సృష్టించి, ఎన్నడైనా ఆయిల్ రిచ్ కంట్రీస్ కాబట్టి ఇస్లాం ఎన్నడైనా ఇంపీరియలిజాన్ని ఛాలెంజ్ చేస్తుందని, అమెరికన్ సుప్రీమసీని ఛాలెంజ్, ఎందుకంటే వాళ్ళకు ఆయిల్ రిచ్ కంట్రీస్ కాబట్టి అది ఎన్నడైనా తమకు ప్రమాదం అని, ఎవడైనా ఒక్కడ శత్రువును అక్కడ సృష్టిస్తే తమకు ఎంట్రీ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇస్లామిక్ దేశాలు కూడా అన్ఫార్చునేట్లీ వాళ్ళు యునైటెడ్ కావడం లేదు, వాళ్ళు ఒక అటమాన ఎంపైర్ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళకు చరిత్ర ఉంది కామన్ చరిత్ర, కానీ వాళ్ళు ఎన్నో దేశాలుగా వాళ్ళ మధ్యన వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ, చాలామంది అంటారు ముస్లింలకు చాలా యూనిట్ ఉంటుంది, ముస్లింలు చాలా యునైటెడ్, మా అమ్మ కూడా అనేది ముస్లిం చూడరా వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు మసీదులో పోయి ఎట్లా, నేను చెప్పినట్టు కాదమ్మా అసలు వాళ్ళు ఒక్కని ఇంటి ముందర మసీదు ఉంది కాబట్టి ఎంత యునైట్ అది ఏం లేదు, ప్రపంచం నిండా కొట్లాడుకుంటున్నారు చంపుకుంటున్నారు వాళ్ళు, అన్ని దేశాలు అన్ని మతాలు ఈ సమస్య ఉంది, కానీ ఇస్లాం ఇంపీరియలిజానికి ఒక ఛాలెంజ్ అనేది వాడు అర్థం చేసుకున్నారు. కనుక ఇంత డివైడ్ చేసేసి ఛాలెంజ్ చేసిన ప్రతివాడిని, సద్దాం హుస్సేన్ కొంత ఛాలెంజ్ చేసే వరకు తీసుకుపోయి ఓపెన్గా ఉరిదీశారు అక్కడ ఆ దేశంలోనే, అది మనం చూసాం టీవీలో ఆయన ఎట్లా పోయాడు ఉరికంభానికి కోటు సూటు వేసుకొని. ఎందు అట్లా ఓపెన్గా ఎందుకు తీస్తా అంటే, ప్రపంచానికి అంత ఏం చెప్తే మీరు ఇట్లా మాతో పెట్టుకుంటే ఇట్లా ఉరిదీస్తాం, ఆ భయాన్ని కల్పించిన కొరకు. దాంతో ఇంకా 71 తర్వాత ఆయిల్ షాక్ అయింది, తర్వాత వాడి దుర్మార్గం పెరిగింది. మొత్తంగా ఏంటంటే, ఇవాళ మనం పాలెస్టీనియా గురించి మాట్లాడుకోవడం అంటే ఈ చరిత్ర నిండా రక్త చరిత్ర, శ్రీశ్రీ రాసినట్లు యుద్ధాలు ఉన్నాయి, కానీ ఇవాళ మానవ విలువలు, మానవ ప్రవృత్తి, మనిషిలో ఉండేటువంటి ప్రేమ, మనిషిలో ఉండేటువంటి అన్ని మానవీయ విలువలు ఇవాళ పరీక్షకు నిలబడ్డాయి. ఈ పుస్తకం నిండా దుఃఖమే ఉంది, ప్రతి కవి దాంట్లో దుఃఖం ఉంది. చాలా ఆశ్చర్యంగా చాలామంది చిన్నపిల్లల గురించి మీరు పంపిన ఇన్విటేషన్లు కూడా, మీరు పిల్లలను ప్రేమించవాలన్నా రాండి అని ప్రతి, అంటే చాలామంది కవులు అంటే మానవత్వము ఉన్న కవికి అమాయకుడైనటువంటి పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా మనుషులుగా ఎదగనే లేదు, వాళ్ళు ఒక పెద్ద భవిష్యత్తు ఉంది, ఆ పిల్లల చావేదైతుందో అది కవులను చాలా కదిలించింది. ఎందుకు కదిలించంటే మానవత్వానికి శిశువు ఒక రిప్రజెంటేటివ్, పిల్లవాడు పిల్లలు మానవత్వానికి రిప్రజెంటేటివ్, ఇంకా వాళ్ళు ఇంకా చెడిపోలే, వాళ్ళు అమానవీయంగా మారలే, మానవత్వం ఉన్న వాళ్ళకి ఫస్ట్ అది అరే ఇంత పాపం. నాకే సాయిబాబు నన్ను మాట్లాడమన్నప్పుడు ఇదే చెప్పాను, ఆ రోజు నాకు 3 మీటింగ్స్ ఉన్నాయి, బాగా టైర్ అయిపోయాను, నేను 10 గంటలకు ఇంటికి వెళ్ళాను, వెళ్ళి అది చేయవలసినో కాదు అది ఆల్ జజీరా పెట్టాం, ఆల్ జజీరా పెడుతూనే
రక్తం కారుతుంది. చిన్న పిల్లోడు ఒక పిల్ల చిన్న అమ్మాయి తల్లి వెనుక పరిగెత్తుతున్నది, అసలు ఒక శవము. అవి వాళ్ళు చూయించారు. నేను అనుకున్నా ఇవాళ పొద్దున్న నుంచే టైర్డ్ ఉన్నా కాబట్టి నిద్రపడతానంటే ఒక్క నిమిషం కూడా నిద్రపడలే. అంటే ఎట్లా అసలు మనిషి డిస్టర్బ్ అయిపోయి ఇవాళ పాలెస్టీనియా గురించి మాట్లాడమంటే మానవత్వాన్ని, మానవ విలువలని, మనిషి జీవితాన్ని, మనిషి జీవితానికి అర్థమేమిటని, ఇంత హింస ఏమిటని, ఇంత దుర్మార్గం ఏమిటని, మనిషిలో ఉండేటువంటి మానవత్వము లేదా మనలో ఉండే మనిషి మాయమైపోతే ఐన్స్టీన్ అన్నట్లే మానవాళి భవిష్యత్ ఏమిటి, ఇవాళ ఈ పోయిట్రీ కలెక్షన్ ఏదైతుందో, కవుల స్పందన ఏదైతుందో, నాకు ఎప్పుడు తెలుగు సమాజం, తెలుగు సాహిత్యం అంటే మిగతా సాహిత్యాలతో నాకు పరిచయం లేదు కానీ తెలుగు సమాజంలో నాకు ఒక గౌరవం ఏమిటంటే 2002లో గుజరాత్లో జరిగిన ఆ మారణకాండం మీద కవులు చాలా కవిత్వం రాశారు. ఒక్కరోజు అసలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనే ఉదయం నుంచి సాయంత్రం 9-10 గంటల దాకా రాత్రి దాకా జరిగింది సభ. ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు, పొలిటికల్ ఎకానమీ మాట్లాడిన వాళ్ళు, సాహిత్య కథ కవులు కవిత్వాలు రాసిన వాళ్ళు. నాకు ఆ రోజు అందరూ ఏడ్చారండి, ఎవ్రీబడి వెబ్ హాల్లో ఉన్న ప్రతి మనిషి కళ్ళ నీళ్ళు వచ్చాయి గుజరాత్ విన్న తర్వాత. అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చంటే మనం పుట్టిన సమాజంలో మానవత్వం ఇంకా ఉంది, కళ్ళనీళ్ళు ఉన్నాయి, కళ్ళనీళ్ళే కదా మానవత్వానికి, కళ్ళనీళ్ళు ఉన్నాయి. ఇవాళ పాలస్తీనియాలో జరుగుతున్న ఈ మారణకాండ, ఈ మానవహననం, ఈ అమానుషమైన, అమానవమైన, క్రూరమైనటువంటి ఈ చర్చలు, ఈ చర్యలు అయితే వీడు తీసుకుంటున్నాడో, మనమందరం ఎందుకు స్పందించాలంటే మనిషిని కాపాడుకోవాలి, మానవత్వాన్ని కాపాడుకోవాలి, ఒక మానవ సమాజ భవిష్యత్తును కాపాడుకోవాలి, ఒక ప్రేమమయమైన సమాజము, సంఘటితంగా అందరూ సామూహికంగా జీవించే సమాజం, అసలు మనుషులు సౌభ్రాతృత్వంతో జీవించే సమాజము, ఆ స్వప్నం ఉన్న ప్రతివాడు అక్కడ స్పందించకపోతే నీకు స్వప్నం లేనట్లే. అందుకని ఇవాళ ఇంతమంది కవులు స్పందించమంటే ఈ తెలుగు సాహిత్యము తెలిసినందుకు లేదా సాహిత్యం చదవగలిగినందుకు, ఇంతమంది కవుల మధ్యన మనం జీవిస్తున్నాం అని ఒక కొత్త విశ్వాసాన్ని ఈ పుస్తకం కలిగిస్తుంది. అలాగే ఈ పుస్తకం చదివిన వాళ్ళందరి మీద దీని ప్రభావం ఉండి ఎక్కడో ఒక చోట మనిషిలో నిద్రపోతున్న మానవత్వాన్ని కొంచెం కాకుండా కొంచెం మేల్కొల్పుతుంది. కొంత మనిషి మానవీయంగా మారుతాడు. మనుషులను మానవీయంగా మారడం ఇప్పుడు సాహిత్యం లక్ష్య ఇదైపోయింది, దాని అంటే లక్ష్యమైపోయింది, సాహిత్యం చేయవలసిన పని అయిపోయింది. పొలిటికల్ ఎకానమీలో కూడా మేము హ్యూమన్ వాల్యూస్ గురించి, ఎందుకంటే పొలిటికల్ అనేది డ్రై సబ్జెక్ట్, అంత మన ఆట జరుగుతుంది, ఎకానమీ ఇట్లయింది, ఇంత ఇది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, అది అదింత నంబర్స్. కానీ మనిషి, మనిషి అనేవాడు అక్కడ కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు మనిషిలో ఈ మానవత్వమే లేకపోతే మానవ సమాజం యొక్క భవిష్యత్తు ఏమిటనేది, అది ఎంత క్రూరంగా బతుకుతారో, భవిష్యత్తులో ఎన్నమంది ప్రాణాలు పోతాయి, ఏం చేస్తారో అనేది ఏదైతుందో ఆందోళన మధ్య అది ఆగాలంటే నేను అనుకోవడం ఏంటంటే ఇలాంటి పుస్తకాలు కానీ, ఇలాంటి చర్చ కానీ, స్పందించడం కానీ, కళ్ళనీళ్ళు కానీ, వీటిని కాపాడుకోవాల్సిన ఒక చారిత్రక సందర్భంలో మనం జీవించిన ఒక రకంగా ఛాలెంజు, ఒక రకంగా విషాదం. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.